దోర్వ గణపతి వ్రతం వినాయకుడికి అత్యంత ప్రీతిపాత్రమైన వ్రతం. శ్రావణ మాసంలో శుక్లపక్షం చతుర్థి రోజున ఈ వ్రతాన్ని జరుపుకుంటారు. ఇందులో భాగంగా ఈ నెల 20వ తేదీన దూర్వ గణపతి వ్రతం జరుపుకోవటం సంప్రదాయం. దూర్వాంకురము అంటే గరిక చెవిళ్ళు. గణపతి పూజకు వినియోగించి 21 పత్రిలలో గరిక అంటే లంబోదరుడికి ఇష్టం. అందులోనూ గరిక చిగుళ్ళంటే పార్వతీ తనయుడికి మరింత ప్రీతి. ఈ రోజున దూర్వాంకురంతో వినాయకుణ్ణి పూజిస్తాం కనుక ఈ వ్రతాన్ని దూర్వ గణపతి వ్రతం అని అంటారు. ఈ వ్రతంలో భాగంగా శివపుత్రుణ్ణి 21 నామాలతో అర్చించి 21 ఉండ్రాళ్లను నైవేద్యంగా సమర్పిస్తారు. దూర్వ గణపతి వ్రతాన్ని ఆచరించిన వారికి ఆయురారోగ్యాలు, సకల సిరి సంపదలు కలుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. వినాయక చవితికి నెల రోజుల ముందు దూర్వ గణపతి వ్రతాన్ని భక్తులు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. శుభాలను తీసుకువచ్చే ఈ పవిత్రమైన పర్వదినాన యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రానికి విచ్చేసి శివుడి శివపుత్రుడి సేవలో పాల్గొని ఈ పుణ్య ప్రదేశంలో జీవిస్తున్న అభాగ్యులకు అండగా నిలబడి తండ్రి తనయుల ఆశీస్సులు అందుకోండి. అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం, అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం, అన్నము పెట్టి ఆదరించే సేవధామ క్షేత్రం. అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం, ఆశ్రయమిచ్చి అభయమునిచ్చే ప్రేమధామ క్షేత్రం. అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం, కన్నవారు కరువైన వారికి కరుణాలయ క్షేత్రం, అయిన వారు వెలిగేసిన వారికి అన్నపూర్ణ క్షేత్రం. అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం. శ్రీలక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం, శ్రీ సోమనాథ లింగేశ్వరుడు కొలువైన కోవెలగా. అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం, భువనగిరి జిల్లా చౌటుప్పల్లో వెలసినది క్షేత్రం, భువనగిరి జిల్లా చౌటుప్పల్లో వెలసినది క్షేత్రం. భవబంధాలు లేని వారికి భగవంతుని క్షేత్రం. అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం. చిరిగిన బట్టలు చింపిరి జుట్టుతో చితికిన బతుకులకు అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం, చీదరింపులు చీత్కారాలతో అలసిన మనుషులకు అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం. అభాగ్యులకు ఇలా అండగా నిలిచిన శంకరుని క్షేత్రం, భాగ్యులకు ఇలా అండగా నిలిచిన శంకరుని క్షేత్రం. ఆత్మీయతను అందించే ఆది భిక్షు క్షేత్రం. అమ్మా నాన్న అనాథల
పుణ్యక్షేత్రం. ఎవరి కోసమో చూసే ప్రాణులకు అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం. అభము శుభముకు తేడా ఏమిటో తెలియని జీవులకు అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం. దాతల కోసం చేతులు చాచిన దయామయుని క్షేత్రం. దాతల కోసం చేతులు చాచిన దయామయుని క్షేత్రం. జీవితమంతా సేవకు ధార పోసిన దైవ క్షేత్రం అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం. అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం. విఘ్నాలను తొలగించి విజయాలను చేకూర్చే వినాయకుడికి గరిక అంటే ఇష్టము. గణపతిని పూజించే 21 పత్రుల్లో గరిక అంటే ఉండ్రాళ్ల ప్రియుడికి మరింత ఇష్టం. గరికను సంస్కృతంలో దూర్వా అంటారు. అందుకే వినాయకుణ్ణి దూర్వా గణపతి అని కూడా అంటారు. శ్రావణమాసంలో వచ్చే బహుళ చతుర్థి గణపతికి ప్రీతిపాత్రమైన రోజు. ఈ రోజున శివపుత్రుణ్ణి 21 గరికలతో పూజిస్తారు. కనుక ఈ వ్రతాన్ని దూర్వాగణపతి వ్రతంగా పిలుస్తారు. వ్రతంలో భాగంగా శివసుతుణ్ణి 21 నామాలతో అర్చించి 21 ఉండ్రాళ్లను నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ వ్రతాన్ని ఆచరించిన వారికి ఆయురారోగ్యాలు సకల సిరి సంపదలు కలుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ వ్రతాన్ని ఆచరించిన నెల రోజులకు వినాయక చవితి వస్తుంది. ఈ నెల 20వ తేదీన దూర్వాగణపతి వ్రతం జరుపుకుంటారు. అంతటి విశిష్టత కలిగిన ఈ రోజున యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రాన్ని సందర్శించి మీ వెంట తీసుకువచ్చిన పవిత్ర జలంతో గంగాధరునికి జలాభిషేకం చేసి విజయాలను అందుకోండి. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం అనాథుల సేవలోనే కాదు ముక్కంటీసుని సేవలోనూ తరిస్తుంది. పరుల సేవ కోసం పాటుపడే ఎంతోమంది మానవదేవుళ్ళు ఇక్కడకు వచ్చి శివయ్యను దర్శించి తరిస్తున్నారు. నిత్యం శివ పంచాక్షరీ నామస్మరణతో వేకువజామ నుంచే ఈ పుణ్యస్థలి పులకితమవుతోంది. ప్రారంభమై అభిషేక క్రతువులు నిర్విరామంగా జరుగుతూనే ఉంటాయి. ఈ శైవక్షేత్రంలో కొలువైన పరమేశ్వరలింగానికి నిత్యం జలాభిషేకాలు ఘనంగా జరుగుతాయి. అభిషేక సేవ అనంతరం హారతులు సమర్పిస్తారు. ఎక్కడెక్కడి నుండో ఈ రక్షణాలయానికి విచ్చేస్తున్న మానవతామూర్తులు స్వామివారిని భక్తిశ్రద్ధలతో సేవించి జలాభిషేకం చేసి పరమశివుని పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందుతున్నారు. భక్తుల సౌకర్యార్థం ఈ శైవ మందిరం ఉదయం 7 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు తెరిచే ఉంటుంది. దూర ప్రాంతాల నుండి వస్తున్న భక్తుల కోసం దర్శన వేళలు పెంచడం జరిగింది. ఈ సమయాన్ని భక్తులు వినియోగించుకుని శంకరుని సేవలు తరించండి. చెంబుడు జలాభిషేకానికే పొంగిపోయి ఇష్టకామ్యాలను తీర్చే శంకరుడు భోళాశంకరుడు. చేతి నిండా నీళ్లతో మనస్ఫూర్తిగా అభిషేకించి ఒక్క పుష్పాన్ని సమర్పించినా ఆయన పరమానందభరితుడవుతాడు. పరమేశ్వరునికి ఎంత ఖర్చు చేసి పూజ చేశామన్నది కాదు, మనసంతా శివయ్యను ధ్యానిస్తూ పూర్తి భక్తితత్వంతో చేసే ఏ పూజైనా శివయ్యకు ఇష్టమే. అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రంలో ప్రతిష్ఠించిన శివలింగానికి జలాభిషేకం చేసి ఆ పరమేశ్వరుని అనుగ్రహానికి పాత్రులు కండి. మీ గృహాల నుంచి తీసుకువచ్చిన పవిత్ర జలంతో పంచాక్షరీ మంత్ర పఠనం చేస్తూ ఆ మహేశ్వరుణ్ణి అర్చించి
మీ మనోభీష్టాలను నెరవేర్చుకోండి. కాసేపు సేత తీరేందుకు చోటు దొరక్క ఆకలితో అలమటించి ఎండిపోయిన డొక్కలతో ఎవరికీ ఏమీ కానివారై అనాథుల్లా బతుకుతున్న నిర్భాగ్యులకు ఓ దారి చూపేందుకే అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం అవతరించింది. 13 క్రితం ఆవిర్భవించిన ఈ రక్షణాలయం వందలాది మంది అభాగ్యులకు ఆశ్రయమిచ్చి తల్లిలా సాకుతోంది. ఆకలి దప్పులతో నిర్జీవులై ఉన్న నిర్భాగ్యులకు తోచిన సాయం చేయాలని ముందుకు వస్తున్న మానవతామూర్తుల సహాయంతో ఈ ఆశ్రమం ముందుకు సాగుతోంది. పిడికెడు ముద్ద దొరక్క కాటికి కాళ్లు చాపుకున్న నిర్భాగ్యులు మీకు తారసపడితే ఈ పుణ్యప్రదేశానికి తీసుకువచ్చి వారికి మరో జన్మనివ్వండి. మురికి గుడ్డలతో అట్టలు కట్టిన జుట్టుతో గతాన్ని మరిచిపోయి ఇక్కడకు వచ్చిన వీరు వైద్య సహాయం తీసుకుంటూ వేళకు పట్టెడన్నం తినగలుగుతున్నారంటే మీలాంటి మానవతామూర్తుల వల్లనే కదా. మీరే స్వయంగా వారికి అన్నదానం చేస్తే ఆయురారోగ్యాలు సిరి సంపదలు ప్రసాదించటంతో పాటు మీరు మరింత మందికి సాయం చేయగల ఆర్థిక శక్తి సామర్థ్యాలను ఆ పరమేశ్వరుడు ప్రసాదిస్తాడు. రోజుల తరబడి నెలల తరబడి పస్తులు ఉండలేక దొరికిన వ్యర్థాలను తింటూ రోగాల బారిన పడి దొరికిన 2 ముద్దలనే తింటూ అర్ధాకలితో కాలాన్ని వెళ్లదీస్తున్న ఎందరో అనాథలకు అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం అన్నపూర్ణయై ఆకలి తీర్చుతోంది. ఈ రక్షణాలయంలో నిత్యాన్నదానం జరుగుతూనే ఉంటుంది. ఎంతమంది అభాగ్యులు వచ్చినా వారిని సాకుతూ వారి ఆకలి తీర్చే అమ్మా నాన్న అయి ఈ సేవాశ్రమం తెలుగు రాష్ట్రాల్లోని అభాగ్యులను ఆదుకొని ఆదరిస్తోంది. మానవ సేవే మాధవ సేవ అనే నిత్య సత్యాన్ని నిజం చేస్తూ ఎందరో మానవ మహనీయులు అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం ద్వారా తమ సహాయ సహకారాలను అందజేస్తున్నారు. మానవతామూర్తుల్లారా, ఈ పుణ్యప్రదేశానికి కుటుంబ సమేతంగా వచ్చి ఈ అభాగ్యులను ఆప్యాయంగా పలకరించి వారిలో మనోధైర్యాన్ని నింపండి. మీకు వచ్చేందుకు కుదరని పక్షంలో విరాళాల రూపంలో గాని నిత్యావసర వంట సామగ్రి రూపంలో గాని పంపించి ఈ అభాగ్యుల పాలిట అన్నదాతలవ్వండి. మీ ఇంట జరిగే పుట్టినరోజు, పెళ్లిరోజు, వర్ధంతి కార్యక్రమాలను అన్నపూర్ణ నిలయంలోని అభాగ్యుల మధ్య జరుపుకొని తోచినంతలో అన్నదానం చేస్తే ఆ పుణ్యం ఊరికే పోదు. అంతకు రెట్టింపు ఫలితాన్ని పరమేశ్వరుడు మీకు అందేలా చేస్తాడు. ఈ అభాగ్యులు సేద తీరేందుకు ఈ సేవాశ్రమ ప్రాంగణంలోనే శాశ్వత వసతి భవనాన్ని నిర్మిస్తున్నారు ఆశ్రమ వ్యవస్థాపకుడు గట్టు శంకర్ గారు. మీ అందరి ప్రోత్సాహంతో ఇప్పటికే భవన నిర్మాణం 5 అంతస్తులు పూర్తయి గదుల నిర్మాణం జరుగుతోంది. ఈ వసతి భవనంలోని 1 గది నిర్మాణానికయ్యే వ్యయాన్ని ఏ దాత అయినా అందజేస్తే ఆ గది ముందు శిలాఫలకంపై మీ పేరు ముద్రించబడి ఈ పుణ్యక్షేత్ర చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతుంది. మీకు తోచినంతలో విరాళాల రూపంలో కాని భవన నిర్మాణానికి అవసరమయ్యే టైల్స్, మార్బుల్స్, సిమెంట్, ఇసుక, ఇటుక, విద్యుత్ వస్తువులను అందిస్తే త్వరలోనే ఈ అభాగ్యులను నూతన వసతి భవనంలోకి పంపినవారమవుతాము. ఇక్కడ జరుగుతున్న భవన నిర్మాణ పనులను మీరే స్వయంగా పర్యవేక్షించి మీకు నమ్మకం కలిగిన తరువాతనే మీ విలువైన సాయాన్ని అందజేయండి. ఈ భవన నిర్మాణం పూర్తయిన తరువాత మీరే వాళ్లను స్వయంగా తీసుకువెళ్ళి నూతన భవనంలోకి పంపి పరమేశ్వరుడి ఆశీస్సులు అందుకోండి. భక్తులకు మనవి. తెలంగాణ తిరుపతిగా కొలువబడుతున్న యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్న భక్తులు, అక్కడి నుండి 1 గంట ప్రయాణ దూరంలో చౌటుప్పల్లో ఉన్న అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రంలో లింగాకారంలో కొలువుదీరిన పరమేశ్వరుణ్ణి దర్శించుకుని స్వామివారికి గంగాభిషేకము, పూజలు, హోమాలు జరిపించి ఇక్కడ సేద తీరుతున్న అభాగ్యులకు తమ వంతు సహాయ సహకారాలు అందించి పరమేశ్వరుడి కరుణా కటాక్షాలు పొందండి. కరుణించి అనుగ్రహిస్తాడు.
ఎంతో మంది సేవా తత్పరులు, మానవతామూర్తులు ఈ పుణ్యక్షేత్రానికి విచ్చేసి తమ సహాయ సహకారాలని అందించి ఈ అభాగ్యులకు అండగా నిలుస్తున్నారు. తమ సేవా సహకారాలని అందించిన వారి గురించి తెలుసుకుందాం. చల్లని తల్లి గంగమ్మ, చిరునవ్వుల తల్లి గంగమ్మ, చల్లని తల్లి గంగమ్మ, చిరునవ్వుల తల్లి గంగమ్మ, గంగమ్మ తలింగేశ్వరునికి అభిషేకము చేయండో, జంగమ దేవునిది వెలలా వరములనే పొందండో, గంగమ్మ తలింగేశ్వరునికి అభిషేకము చేయండో. శ్రీగురభ్యో నమః. హరే హే వాంబర్వక్తం చాతనమిష్టాయాం సమితో శ్రీమాన్ సందహ గోత్రాద్ భవస్య శుభలక్షల గోత్రాద్ భవస్య వర్ధనమ నమేస్యాం పద్మావతి నమేస్యాం సహ కుటుంబాణం సహ బంధువునాం సకల క్షేమస్థైర్య దీర్ఘజాపయోగేశ్వరాభివృద్ధం. హరే హే వాం శ్రీకాంతాయ కళ్యాణనిదే నిదేనార్దనాం శ్రీమన్ మహాత్రే వేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. శ్రమణ మహాగణాధిపతి సమనాధిలింగేశ్వర స్వామి దేవతాభిస్వర్ణదేవ మంగళ నీరాజరం సమర్పయామి. జర్మ పారదేవదే ఆరహర మహాదేవ ఆరహర నమ శివార్పణమస్తు. యావతేర్వై దేవతా సర్వావై దేవదే బ్రాహ్మణే వసంతి తై పురుషేంద్రాయ శివేంద్రయే ప్రతిష్టతి. అనాథల్ని ఇలా మీరు చూడటం మాకు చాలా సంతోషం కలిగింది. మేము ఈ ఆశ్రమం చూడాలని, వీళ్ళందరినీ చూడాలని, అత్తయ్య గారు ఇలా డొనేట్ చేయాలని మేము ఇంత దూరం వచ్చామండి. శ్రీ గురభ్యో నమః. హరే శ్రీమాన్ సుమదః గోత్రాద్భవస్యాం శివగోత్రాద్భవస్యాం సంధ్యాబాయి నమేస్యాం చంద్రకాంత నమేస్యాం చిత్రా నమేస్యాం సహ కుటుంబాణం సహ బంధువునాం సకల క్షేమస్థైరవిజాపయ ఆయు ఆరోగ్య ఈశ్వరాభివృద్ధం ధర్మార్థకమ మోక్ష. హరే హే వాం త్రయకాంతాయ కళ్యాణనిదే నిదేనార్దనాం శ్రీమన్ మహాత్రే వెంకటేవాసాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీమన్ మహాగణాధిపతి సుమనాజిలింగేశ్వర స్వామి దేవతాభ్యం నమః సువర్ణదేవి మంగళ నీరాజనం సమర్పయామి. జనమ పార్వతీపదే హరహర మహాదేవ హరహర నమ శివార్పణమస్తు. క్షేమృతమ బాబు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఇక్కడ ఉండే వాళ్ళకి అన్నదానం చేద్దామని ఆలోచనతో వచ్చాం. రోజు టీవీలో చూస్తుంటాం, బాగా అనిపించింది. పుట్టినరోజు సందర్భంగా ఇలాంటి ఎక్కడో ఇది చేయకుండా ఇలాంటి కార్యక్రమం చేద్దామనుకొని ఇక్కడికి వచ్చి వీళ్ళ దగ్గర అన్నదానం చేద్దాం అనుకొని వచ్చి చేస్తున్నాం. శ్రీ గురుభ్యో నమః. హరే శ్రీమాన్ సుమదః గోత్రోద్భవస్యాన్ హుషేన్ భాషానామేయస్యాన్ పశ్చిమనీడు గోత్రోద్భవస్య ఆకాశనామేయస్యాన్ సహ కుటుంబాణం సహ బంధువునాం సకల క్షేమస్థైర్యధైర్య విజాపయ ఆయు ఆరోగ్య ఈశ్వరాభివృద్ధం ధర్మార్థకమ మోక్ష. హరే హే వాం త్రయకాంతాయ కళ్యాణనిదే నిదే నార్దనాం
శ్రీమన్ మహాద్రే వెంకటర వాస యతన వాస య మంగళం శ్రీమన్ మహాగణాధిప సదోసమనాచ తలంగే సుర్స్వామి దేవతాభ్య నమః సువర్ణ జయ నమః పారదేవదే హర హర మహాదేవ హర హర నమ శివార్పణమస్తో సుధమానం భవతి సదాయ పురుషేంద్రియ ఆయు సేవేంద్రియ ప్రతిష్టతే కౌండిన్య సహోదరాత్ భవస్యాన్ మహేష్ కుమార్ శర్మ నామేస్యాన్ శృతి నామేస్యాన్ సహ కుటుంబానాం సహ బాంధవనాం సకల క్షేమస్థైర్యజాపయ ఆయు ఆరోగ్య ఈశ్వరాభిందరమర్ధకమ మోక్ష చతుర్ధ పంచబల సిద్ధార్థం హరే హే వాం ప్రియకాంతాయ కళ్యాణ నిదయ నార్దనాన్ శ్రీమన్ మహాత్రే వెంకటవాసాయ శృణివాసాయ మంగళం శ్రీమన్ మహాగణాధిపతి సదోసమనాచలంగే సుస్వామి దేవతాభ్య నమః సువర్ణ దివ్య మంగళ నీరాధనం సమర్పయామి జయ నమః పార్వతీపదే హర హర మహాదేవ హర 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 నమః శివార్పణమస్తో నమస్కృయాణ శీలం కీర్తయ దేవతాయ దేవత అప్రీణాతే శతమానం భవతి సదాయ పరుషేంద్రియ ఆయు శివేంద్రియే ప్రతిష్టతే నాన్న అన్నాదుల పుణ్యక్షేత్రం అంటే ఇక్కడికి రాగానే ఆ పుణ్యక్షేత్రం ఫీలింగ్ మాకు కలిగింది. తర్వాత ఇలాంటి అబాధ్యులను చూసినప్పుడు మాకు కొంచెం మనసు చిబుకు అనిపించింది. ఎక్కడెక్కడో బర్త్డేలు మ్యారేజ్ డేలు ఎక్కడెక్కడో చేసుకోవడం కంటే ఇటువంటి అభాగ్యుల మధ్యలో చేసుకుంటే వారు ఏదో ఒక శక్తి రూపంలో మనకు వారి దీవెన మన ఎందు ఉంటుందని మాకు అనిపించింది. ప్రతి ఒక్కరు కూడా ఈ బర్త్డేలు మ్యారేజ్ డేలు లక్షలు వేలు కోట్లు ఖర్చు పెట్టి కూడా చేసుకుంటుంటారు. కాబట్టి సరే అన్ని వేలు కోట్లు ఇవ్వకుండా కానీ మన శక్తి కొలది వీళ్ళకి ఇచ్చి మన వంతు సహాయం చేయాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. శ్రీ వరభ్యో నమః హరే హే వాం పర్వతంశాతనుష్టాయాం సవేదౌ శ్రీమాన్ సుమదః గోత్రాద్భవస్యాయ్ పైడవల గోత్రాద్భవస్యాయ్ జయ శ్రీను నమేస్యాయ్ సహ కుటుంబానాం సహ బంధవనాం సకల క్షేమస్థైర్యజాపయ ఆయు ఆరోగ్య ఈశ్వరాభిర్దం ధర్మార్థకమ మోక్ష హరే హే వాం ప్రియకాంతాయ కళ్యాణ నిదయ నిదయానార్దనాన్ శ్రీమన్ మహాత్రయ వెంకటవాసాయ శృణవాసాయ మంగళం శ్రీమన్ మహాగణాధిపత సమనాజలంగే శ్రీస్వామి దేవతాభ్య నమః సువర్ణ దివ్య మంగళ నీరాధనం సమర్పయామి దీనమ పార్వదేవదే హర హర మహాదేవ హర హర నమ శివార్పణమస్తు శతమనంతం భవతే శతమైశ్వర్యం భవతే శతమితిం శతం దీర్ఘమాయుః పరమేశ్వరానుగ్రహ ఫల సిద్ధిరస్తు మా అన్నయ్య గారిది జరిపోతుల శ్రీనివాస్ పేరు. అతని పుట్టినరోజు సందర్భంగా మేము రాజమండ్రి నుంచి ఇక్కడికి వచ్చాము. కుటుంబ సభ్య కేంద్రంగా వచ్చాము. ఆయన ఎక్కడున్న ఆత్మ శాంతిగా అందరు హ్యాపీగా ఉండాలని కోరుతూ అన్నదానాశ్రమంది యాడ్ చూసాము. అలాగే అందరికీ భోజనం పెట్టి మా అన్నయ్య గారు ఆనందంగా ఉండాలని ఎక్కడున్న అన్నదారు కూడా అందరూ బాగుండాలని ఆయన ఉన్నప్పుడు కూడా అందరూ అదే ఆశిస్తుండే అందరూ బాగుండాలని మేము కూడా అదే ఆయన సంతోషం కోసమే అంత దూరం నుంచి వచ్చాం. రాజమండ్రి నుంచి వచ్చి మేము భోజనము అన్ని అరేంజ్మెంట్ చేస్తున్నాము. అయిన వాళ్లను కోల్పోయి అనాథలుగా మారిన అభాగ్యుల కోసం మాత్రమే అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం. అనాథుల ఆలంబని ధ్యేయంగా కొనసాగుతున్న ఈ పుణ్యక్షేత్రం పేరుని స్వార్థం కోసం ఉపయోగించి చందాలు విరాళాలు వసూలు చేసేవారిని ప్రోత్సహించకండి. ఈ పుణ్యక్షేత్రం సభ్యులెవరు రోడ్లపైన లేదా ఇంటికి వచ్చి సేవల పేరుతో డబ్బులు వసూలు చేయరు. అభాగ్యులకు సాయం చేయాలని తలిచి మీ సేవా వృధా కాకూడదు. మీరే స్వయంగా ఈ సేవాస్థలికి వచ్చి నేరుగా మీ సహాయ సహకారాలను అందించండి. ఇక్కడికి రావడానికి వీలు కుదరకపోతే ప్రసార మాధ్యమాల్లో వచ్చే నంబర్లను సంప్రదిస్తే మా సిబ్బంది స్వయంగా వచ్చి మీ సహాయాన్ని స్వీకరిస్తారు. అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం, అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం.